సెంటర్ పీస్ కి కూడా ఈ సైడ్ పీసెస్ కి కూడా ఇలా అయితే మనం ఫస్ట్ మెషిన్ లో కుట్టు ఉంది ఆ కుట్టు అయితే పెట్టేయాలి అప్పుడే మనకి ఈ గ్యాదరింగ్ అనేది నీట్ గా రెడీ అవుతదన్నమాట కొంచెం మెషిన్ సెట్టింగ్ అయితే మనం చేంజ్ చేయాలి అండి ఇక్కడ టైట్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇవాల వీడియో వచ్చేసి ఏందంటే ఇలాంటి ఫ్రాక్ మనం నీట్ గా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనే దాని గురించి చాలా డీటెయిల్ గా అయితే ఈ వీడియో ఉంటుందండి వీడియోలో చాలా మంచి మంచి టిప్స్ అయితే నేను చెప్పినాను వీడియోకి కొంచెం కూడా స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా మంచి నాలెడ్జ్ అయితే దొరుకుతుంది స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి మనకి ఇది ఈ పీసెస్ ఉన్నాయి కదా ఇవి కరెక్ట్ గా ఇలా పెట్టేసుకోండి ఫ్రంట్ బ్యాక్ ఏది అనేది ఇప్పుడు దీనికి ఫ్రంట్ ఉంది కదా దీనికి కూడా ఫ్రంట్ అనేసి మనం ఫస్ట్ వేసేసుకోవాలి అండి ఓకేనా ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఉంది ఈ బ్యాక్ సైడ్ పీసెస్ మనకి అట్ వైపు సెపరేట్ చేసి అయితే పెట్టేసినామన్నమాట అది ఇది వచ్చేసి మనకి బ్యాక్ పీస్ బ్యాక్ దాని మీద ఆ పీస్ బ్యాక్ రాసి పెట్టేస్తున్నారు చూడండి బి అని అది బ్యాక్ ఇది కూడా బ్యాక్ మనకి ఇలాగే మీరు కూడా ఇది ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్కి బ్యాక్ రాసేసుకోండి ఎందుకంటే ఇది కన్ఫ్యూజ్ అయితే మనం ఇది డీప్ తీసిన పార్ట్ ఉంటుంది కదా మనం బ్యాక్లో పెట్టేస్తే ప్రాబ్లం వస్తుంది అనేసి ఫస్ట్ అయితే అలా రాసి పక్కన పెట్టేసుకోండి ఈ బ్యాక్ కూడా మనం పక్కన పెట్టేద్దాం ఇప్పుడు సెపరేట్ సెపరేట్ అయితే మనం చేసుకోవచ్చు చేసేయాలి ఫస్టే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఈ బ్యాక్ పీస్ ఉంది కదా సెంటర్ పీస్ ఈ సెంటర్ పీస్ తీసుకొని ఫ్రంట్ ఈ సెంటర్ పీస్ ఉంది చూడండి మధ్యది దీనికి మనం ఇలా ఫస్ట్ షోల్డర్ అయితే అటాచ్ చేసుకోవాలి అండి చూడండి షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోండి ఇలాగా ఇదేంటంటే మనకి హాఫ్ హాఫ్ షోల్డర్ జాయింట్ అవుతుందండి ఇది హాఫ్ షోల్డర్ ఇంకా దీని పక్కన పీస్ ఉంటుంది కదా ఇది హాఫ్ ఉంటుందన్నమాట ఫస్ట్ మనం ఇలా షోల్డర్ అయితే జాయిన్ చేసుకోవాలి దీనికి చూసుకోండి ఇలా డబల్ కుట్టు అయితే వేసేసుకోవచ్చు ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ కూడా చేసేసుకోండి లేదంటే ఇక్కడ పక్కన నుంచే మీరు ఒక కుట్టు అయితే వేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అన్నమాట ఫ్రంట్ పార్ట్ టూ పీసెస్ ఉన్నాయి కదా ఇక్కడ షోల్డర్ దగ్గర చూడండి అర్థమవుతుంది మీకు ఇవి ఫ్రంట్వి టూ పీసెస్ అన్నమాట ఇప్పుడు సేమ్ ఇలాంటిదే సైడ్ పీసెస్ మనకి బ్యాక్వి కూడా ఉంటాయి కదా ఆ పీసెస్ తీసుకొని మనం దీనికి కూడా షోల్డర్ కుట్టుకోవాలి అన్నమాట చూడండి ఇలా పెట్టేసుకోండి మీరు ఇది రాశి పెట్టింది మనకి బయట ఇటువైపు కనిపించాలి అన్నమాట చూడండి ఇప్పుడు దీనికి కూడా షోల్డర్ అయితే కుట్టుకోవాలి అండి చూడండి ఇలా రఫ్ చేసి ఈ షోల్డర్ కూడా కుట్టేసుకోండి చాలా సింపుల్ అండి ఇది చూడండి ఫ్రెండ్స్ దీనికి కూడా షోల్డర్ అయితే మనం కుట్టేసినాం కంప్లీట్గా ఇప్పుడు దీనికి ఫస్ట్ ఓవర్లాక్ చేసుకోవాలి దాని తర్వాత మీకు ఇంకా ఏం చేయాలి అది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఓవర్లాక్ మెషిన్ ఉంటే ఓవర్లాక్ ఇలా చేసేసుకోండి లేదంటే ఇక్కడ ఒక కుట్టు అయితే చివరిలో ఒక కుట్టు అయితే వేసేసుకోండి ఓకేనా ఇలా మనం ఈ ఈ సెంటర్ పీస్కి కూడా ఈ సైడ్ పీసెస్కి కూడా ఇలా అయితే మనం ఫస్ట్ షోల్డర్ అటాచ్ చేసుకోవాలి దాని తర్వాత ఏం చేయాలి అది చూపిస్తాను ఇంకొకటి ఏంటంటే నేను కటింగ్ వీడియోలో చూపించినాను కదా మనకి ఈ సైడ్ పీస్ వచ్చేసి నేను ఇలా ఒకటే ఫోల్డింగ్లో జస్ట్ పేపర్ అయితే కట్ చేసి చూపించినాను చూడండి ఇలాగా ఈ పేపర్ అయితే మనం కటింగ్ వీడియోలో చూసినాం ఇలా సింగిల్ ఉంది ఈ పేపర్ కూడా మనకి సింగిల్ పేపర్ కట్ చేసి అయితే చూపించినాను దీనికి డబల్ ఫోల్డ్ చేసి అయితే మనం కటింగ్ చేసినాం ఇక్కడ జాయింట్ ఉండదు చూడండి ఇలాంటి ఫోల్డింగ్ చేసి అయితే కటింగ్ చేసినాం చూడండి ఇక్కడ ఒక చిన్న జాయింట్ అయితే దీనికి వచ్చిందనమాట ఇప్పుడు ఈ పీస్కి ఎలా రెడీ చేయాలి అది కూడా చూపిస్తాను ఒకవేళ దీని కటింగ్ వీడియో మీరు చూడలేదంటే ఇక్కడ ఐ బటన్ వస్తుంది కదా దానికి క్లిక్ చేయండి ఆ వీడియో అనేది ఓపెన్ అవుతుంది ఫస్ట్ ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుందన్నమాట చూడండి ఈ పీస్కి వచ్చేసి మనం ఇక్కడ సైడ్లో ఈ ఇది స్ట్రేట్ ఉంది కదా ఇక్కడ స్ట్రేట్ ఉంది చూడండి ఇక్కడ కుట్టొద్దు ఇక్కడ కుట్టాలి అన్నమాట ఈ షేప్ ఉన్న దగ్గర మనం దీనికి కుట్టు అయితే వేసేసుకోవాలి చూడండి చాలా సన్నగా ఒకవేళ మీ దగ్గర పీకో మీరు పీకో చేయాలి అనుకుంటే దీనికి పీకో కూడా చేయవచ్చు అండి లేదు పీకో చేయకుండా కుట్టు వేయాలి అనుకుంటే ఇలా చాలా సన్నగా చూడండి ఎంత సన్నగా కుట్టు అయితే వేస్తున్నారు కదా సేమ్ అలాగే మీరు సన్న కుట్టు అయితే సింగిల్లో వేస్తున్నారు చూడండి ఇది ఇప్పుడు దీనికి ఇంకొకసారి ఫోల్డ్ చేసి అయితే ఒక కుట్టు అయితే వేస్తారనమాట ఇలాగే కుట్టు అయితే వేసేసుకోండి ఇది వచ్చేసి మనకి ఇది ఉల్టా వైపు ఇది ఉల్టా ఇటువైపు ఇది సీదా అన్నమాట మనకి ఇదిగోండి ఇది సీదా ఇది లోపల వైపు ఇది ఓకేనా ఈ కుట్టు సింగిల్ కుట్టు ఇలా అయితే ఒకటి వేసేసుకోండి చూడండి ఇలా ఫోల్డ్ చేసి ఒక సింగిల్ కుట్టు అయితే ఫస్ట్ ఇక్కడ వేసేసుకోవాలి అండి
చూడండి మనకి లాస్ట్ వరకు కుట్టు అయిపోయింది కదా ఇప్పుడు దీనికే మనం ఇక్కడి నుంచి ఇంకొక ఫోల్డింగ్ అయితే చేసి కుట్టాలి అన్నమాట ఇది ఫస్ట్ ఒక కుట్టు అయితే మనకి అయిపోయింది కదా చూడండి ఇది ఇక్కడి వరకు అయిపోయింది ఇప్పుడు దీనికే ఫోల్డ్ చేసి ఇంకొక కుట్టు అయితే మనం వేయాలి చూడండి ఇలా మీరు ఫోల్డ్ చేసి దీనికి డబుల్ ఫోల్డ్ అయితే చేసి ఇలా ఒక కుట్టు వేసేసుకోండి చూడండి ఇంత సన్నగా ఫోల్డ్ చేసి నీట్ గా మీరు ఒక కుట్టు అయితే వేసుకోవాలిండి చూడండి మీ వల్ల ఎంత సన్నగా మీరు ఫోల్డ్ చేయగలిగితే అంత సన్నగా అయితే మీరు చేసుకోండి ఒకవేళ మరి ఇంత సన్నగా రావాలి అంటే ఎక్కువ మందికి రాదు మీరు ట్రై అయితే చేస్తూ ఉండాలిండి చూడండి ఎంత సన్నగా ట్రై ఎంత సన్నగా మనం కుడితే అంత మంచిగా ఉంటుంది ట్రై చేయండి నేర్చుకోండి ఓకేనా చూడండి ఇలా అయితే మనం దీనికి ఈ పీస్ కి రెండో కుట్టు కూడా లాస్ట్ వరకు వేసేసుకోవాలి దాని తర్వాత ఏం చేయాలి అనేది మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే మనం కుట్టు వేసి ఇలాగా అయితే దీనికి పక్కా చేసినాం అన్నమాట ఒకవేళ పికో చేయాలి అనుకుంటే మీరు దీనికి పికో కూడా చేసుకోవచ్చుండి ఇప్పుడు ఇలా కుట్టు అయితే మనం ఈ పట్టీకి మొత్తానికి వేసేసినాం కదా ఇప్పుడు దీనికి ఫ్రిల్స్ పెట్టాలి మనం ఫ్రిల్స్ కూడా పెద్దవి కాదు చాలా చిన్న ఫ్రిల్స్ గ్యాదరింగ్ లాగా మనం దీనికి ఇలా ఇదిగోండి కొంచెం మెషిన్ సెట్టింగ్ అయితే మనం చేంజ్ చేయాలి అండి ఇక్కడ టైట్ చేయాలి అనుకోండి కానీ మీరు బిగినర్స్ అయితే ఈ ఫిట్ ఈ సెట్టింగ్స్ అవి అన్నీ ఏం చేయకండి చూడండి కస్టమర్ వచ్చినారండి అందుకే ఆపినాను ఇది ఇక్కడ వరకు మళ్ళీ ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను మీరు ఇది టైట్ చేయకుండా ఇక్కడ బ్యాక్ సైడ్లో ఒక చేయి పెట్టి అయితే ఇలా గ్యాదరింగ్ అయితే రెడీ చేయొచ్చు అండి కాకపోతే దీనికి ఏం చేయాలి అంటే మీ మెషిన్లో సెట్టింగ్ లాస్ట్ ఎంత పెద్ద కుట్టు వస్తుంది అంత పెద్ద కుట్టు అయితే పెట్టేసేయాలి దీనికి ఇలా రెడీ చేయడానికి కోసం అయితే చూడండి చాలా లాస్ట్ పెద్ద ఎంత అయితే మీరు మెషిన్లో కుట్టు ఉంది ఆ కుట్టు అయితే పెట్టేసేయాలి అప్పుడే మనకి ఈ గ్యాదరింగ్ అనేది నీట్గా రెడీ అవుతుంది అన్నమాట చూడండి చూడండి ఇలా మనం దీనికి ఫ్రిల్స్ ఉండవు చూడండి దీంట్లో గ్యాదరింగ్ అంటే ఇది దగ్గర దగ్గరలో చాలా చిన్న చిన్న ఫ్రిల్ లాగా రెడీ అవుతుంది అన్నమాట చూడండి ఇలా అయితే మీరు దీనికి రెడీ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇది ఇంత చిన్నగా మనకి రెడీ అయిపోయింది చూడండి ఇంత పెద్ద పీస్ ఉండే కదా మనకి ఇది చాలా చిన్న పీస్ లాగా ఇది రెడీ అయిపోయింది చూడండి ఇలా మీరు కూడా ఇలా దీనికి గ్యాదరింగ్ వేసి రెడీ అయితే చేసేసుకోండి దాని తర్వాత వచ్చేసి సెంటర్ ఇక్కడ కొలుచుకోవాలి అండి దీనికి సెంటర్ కరెక్ట్గా కొలుచుకొని మనం పెట్టాలి అన్నమాట చూపిస్తాను ఇలా కొలుచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ దీనికి ఇలా ఇలా పెట్టేసి కరెక్ట్గా ఇలా చూసుకొని మనం సెంటర్ చూసుకోవాలి అన్నమాట ఇదిగోండి కరెక్ట్గా పెట్టేసుకొని మనం సెంటర్ చూసుకొని ఒక చిన్న కచ్చక అయితే అక్కడ పెట్టేది ఉంటుంది ఇదిగోండి ఇలా ఫస్ట్ ఇది కరెక్ట్ పెట్టేసుకొని ఇక్కడి నుంచి మనం ఇదిగోండి ఇలా కరెక్ట్గా కొలుచుకోవాలి అండి కొలవాలి కొలుచుకొని ఇక్కడ మనం ఒక చిన్న కచ్చక అయితే పెట్టేసుకోవాలి అన్నమాట ఇలాగా ఈ కచ్చక పెట్టేసుకున్నాక మీరు ఈ పీస్ వచ్చేసి ఎక్కడి నుంచి పెట్టాలి అనుకుంటున్నారు ఫస్టే డిసైడ్ చేసుకోవాలి అండి చూడండి ఇక్కడ వచ్చేసి మనకి సెంటర్ దగ్గర నుంచి మనం దీనికి ఆ కచ్చక ఏదైతే పెట్టినాం మనం ఆ పీస్ మనం ఇక్కడ సెంటర్ దగ్గర నుంచి మనం ఇలా పెట్టేసేయాలి ఇలా చూడండి దీనికి ఈ షోల్డర్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది దీని షోల్డర్ జాయింట్ ఇక్కడ ఉంది కదా దీని కచ్చక వచ్చేసి మనకి ఇక్కడ కరెక్ట్గా పెట్టేసేయాలి సెంటర్లో ఇంకా ఏంటంటే ఈ స్టిచ్చింగ్ చేసిన ఫోల్డింగ్ ఉంటుంది కదా అది లోపల వైపు ఇటువైపు షోల్డర్ వైపు ఉండాలి అన్నమాట నెక్ వైపు ఉండొద్దు ఈ షోల్డర్ వైపు వచ్చేసి మనకి ఆ సెట్టింగ్ ఉండాలి చూసుకోండి ఇలా ఈ గ్యాదరింగ్ చేసిన పీస్ ఉంది కదా సేమ్ మనం అదే గ్యాదరింగ్ అలాగే ఉండేలాగా మనం కింద పీస్ నీట్గా వదలాలి ఈ పీస్ పైన పీస్ వచ్చేసి కొంచెం లూజ్ వదిలేసి అయితే కుట్టండి చాలా మంచి నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇంకా మీకు ఆ ఫ్రిల్లో డిజైన్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది అన్నమాట ఇదిగోండి ఆల్రెడీ ఒకటి అయితే ఇక్కడ రెడీ చేసినారనమాట ఇదిగోండి ఇలా లుక్ వస్తుంది అన్నమాట దీనికి
చూడండి ఇలా చాలా మంచి లుక్ వస్తది ఇంకా దీనికి ఐరన్ కూడా అవ్వలేదన్నమాట ఐరన్ చేస్తే చాలా సూపర్ లుక్ వస్తది ఇది చూడండి ఇలా లూజ్ ఒదిలేసి అయితే మనం దీనికి కుట్టాలి ఇక్కడ వచ్చేసి షోల్డర్ వస్తది మనకి అంటే ఇది ఆమ్ ఇది ఆమ్ హోల్ దగ్గర పట్టి వచ్చేస్తది స్లీవ్లెస్ ఫ్రాక్ ఇది చూడండి ఇలా లూజ్ ఒదిలేసి మనం ఎంత అయితే మనకి ఈ పైన మీరు ఎంత అయితే లూజ్ వదిలొచ్చు అంత లూజ్ అయితే వదిలేసేయండి దీనికి చూడండి ఇలా ఇక్కడ వరకు మనం దీనికి ఎండ్ చేయాలి అన్నమాట ఇలాగా ఇంకొకటి ఏందంటే ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి కొల్చుకోవాలి అండి ఇక్కడి నుంచి మీరు ఎంత అయితే పైన పెట్టుకోవాలి అనుకుంటున్నారు ఇప్పుడు దీనికి 25 లెంగ్త్ ఉంటే నేను ఒక 6 టు 7 ఇంచెస్ వరకు పైన ఇది ఎండ్ చేస్తున్నాను అన్నమాట మీరు కూడా అలా కొల్చుకోండి కింద మీకు ఈ ఈ ఫ్రిల్ అనేది ఇక్కడ కింద వైపు ఉంది చూడండి ఎక్కడి వరకు ఎండ్ అవ్వాలి మీరు ఫస్ట్ చూసుకోవాలి అన్నమాట మీకు ఎంత వరకు కావాలి అంత వరకు చేసుకోవచ్చు నార్మల్ అయితే ఒక 6 7 ఇంచెస్ మనం పెట్టుకోవచ్చు అండి ఇంత చిన్న పిల్లలకి సరిపోతుంది చూడండి మనం స్టార్ట్ ఇక్కడి నుంచి చేసినాం కదా షోల్డర్ కి ఈ పీస్ పైన పెట్టేసి హాఫ్ సగం నుంచి చేసినాం ఇప్పుడు ఇటు వైపు సగం నుంచి ఈ పీస్ కింద పెట్టేసి ఈ షోల్డర్ ఈ సైడ్ పీస్ పైన పెట్టేసి అయితే మనం దీనికి ఇక్కడి నుంచి ఒక కుట్టు అయితే వేస్తున్నాం చూడండి ఇక్కడ కింది నుంచి మనం ఎంత అయితే పెట్టాలి అనుకుంటున్నాం అంత వరకు మనం ఫస్ట్ ఏ ఒక కట్ అయితే పెట్టేసుకోవాలి అండి ఇక్కడ ఇదిగోండి ఇలా కట్ పెట్టేసుకొని దీనికి ఇదిగోండి దీనికి అక్కడ వరకు మనం కుట్టాలి అన్నమాట ఇదిగోండి ఆ కచ్చక వరకు మనం కుట్టేసి ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ మనం కొంచెం వస్తుంది చూడండి అది స్ట్రెయిట్ లో కట్ చేసేయొచ్చు అన్నమాట ఇలాగా ఇప్పుడు వచ్చేసి మనకి ఈ పీస్ పెట్టేసినాం కదా చూడండి ఈ పీస్ మనం ఇలా పెట్టేసినాం దీనికి సైడ్ లో ఈ సైడ్ లో పెట్టేసినాం ఈ పీస్ ఇప్పుడు మనకి ఈ సెంటర్ పీస్ తీసుకోవాలి ఈ సెంటర్ పీస్ తీసుకొని ఇప్పుడు చూసుకోవాలి అండి కరెక్ట్ గా చూసేసుకోండి ఇది ఫ్రంట్ ఇది ఫ్రంట్ వైపు వస్తుందా బ్యాక్ ది బ్యాక్ వైపు వస్తుందా లేదా ఈ బ్యాక్ ఉంది కదా దీనికి కూడా మనకి బ్యాక్ ఉండాలి అన్నమాట ఇది ఫ్రంట్ ఉంటే ఇక్కడ ఫ్రంట్ ఉండాలి ఇక్కడ ఫ్రంట్ ఇదిగోండి ఇది కరెక్ట్ గా చెక్ చేసుకోండి ఇక్కడ మనకి ఫ్రంట్ వస్తుంది కదా ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఈ ఫ్రంట్ పార్ట్ కి దీనికి కూడా మనం ఫ్రంట్ ఇక్కడ రాసి పెట్టినాం కదా అలా మ్యాచ్ అవ్వాలి అన్నమాట మ్యాచ్ అవుతే మనం కరెక్ట్ గా పెడుతున్నామట అన్నట్టు చూడండి ఇది సెంటర్ పీస్ మనకి కింద ఉన్నది సెంటర్ పీస్ ఇది సైడ్ పీస్ కదా ఇదిగోండి ఇక్కడ దీనికి షోల్డర్ టు షోల్డర్ జాయింట్ చేసుకొని మనం చూసి షోల్డర్ కి షోల్డర్ బరాబర్ వచ్చేలాగా కరెక్ట్ గా వచ్చేలాగా పెట్టేసుకొని ఇలా ఒక కుట్టు అయితే ఇక్కడి నుంచి షోల్డర్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం దీనికి ఇదిగోండి ఇది ఏందంటే ఇక్కడ ఈ పీస్ వచ్చేసి మనకి ఎక్కువ ఉంటుంది కదా కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇలా సెట్ చేసుకుంటూ కుట్టాల్సి వస్తుంది చూడండి ఇలా నీట్ గా సెట్ చేసుకుంటూ మనం కుట్టాలి ఈ పీస్ వచ్చేసి మధ్యలో ఉంది కదా ఈ పీస్ ఇది మనకి ఎక్కువ ఉందన్నమాట ఎక్కువ ఉంటుంది కదా మనం దానికి పెద్ద పీస్ కి చిన్నగా చేసినాం కదా గ్యాదరింగ్ చేసి ఇలా కరెక్ట్ గా చెక్ చేసుకోండి లాస్ట్ వరకు చెక్ చేసుకొని అదే కుట్టు మీద మనం ఇంకొక కుట్టు అయితే వేసుకుంటూ వెళ్ళిపోవాలి అన్నమాట గ్యాదరింగ్ మనం వేసిన కుట్టు ఉంటుంది కదా అక్కడ వరకే ఉంటుంది ఇది కింది వరకు వచ్చేస్తుంది ఈ కుట్టు ఇప్పుడు సేమ్ మనం దీనికి అటువైపు కూడా చూడండి ఇటువైపు కూడా మనం దీనికి ఇలాగే ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి చూడండి ఆ మధ్యలో ఉన్న పీస్తోని కొంచెం ప్రాబ్లం వస్తుందండి మనకి కుట్టేటప్పుడు ఈ పీస్తోని కొంచెం లూజ్ వదిలి కుట్టేది ఉంటుంది కదా అది జాగ్రత్తగా ఇలా చూసుకుంటూ దానికి సెట్ చేసుకుంటూ మనం కుట్టు అయితే వేసేది ఉంటుంది మెయిన్ ఈ పీస్ ఇప్పుడు మనకి ఇలాంటి డిజైన్లో ఈ పీసే మెయిన్ ఉంటుంది కాబట్టి దీనికి చాలా జాగ్రత్తగా ఫ్రిల్స్ రాకుండా అంటే ప్లిట్ పట్టేస్తుంది అన్నమాట ఒక్కొక్కసారి ఈ పీస్ వచ్చేసి ఈ పీస్ వచ్చేసి కుట్టులో వెళ్ళిపోతుంది అక్కడ అటు సైడ్ తిరుగుతుంది అన్నమాట అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీరు కరెక్ట్గా చూసుకుంటూ దానికి సెట్ చేసుకుంటూ కుట్టాలి అండి చూడండి దీనికి కూడా ఈ లాస్ట్ వరకు ఇలాగే ఒక కుట్టు అయితే వేసేసుకోండి
చూడండి ఇలా అయితే ఒక కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ఇది ఎలా రెడీ అవుతుంది అనేది ఇదిగోండి ఇది మనకి షోల్డర్ నెక్ దగ్గర షోల్డర్ ఇది ఇక్కడ కింద వచ్చేసి మనకి ఆమోల్ ఇది ఉంటుంది చూడండి ఆమోల్ ఇది వచ్చేసి మనకి సైడ్స్ ఓకేనా చూడండి ఇలా దీనికి అయితే ఈ పీస్ అయితే జాయిన్ చేసుకోవాలి ఈ ఇంకా అట్ సైడ్ పీస్ జాయిన్ చేసినాక ఈ నెక్ వేసేటప్పుడు ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను నేను ఇప్పుడు మీకు ఈ పీస్ ఇక్కడ ఎలా అయితే జాయిన్ చేసినారో సేమ్ ఆ పీస్ అటువైపుది పీస్ కూడా రెడీ చేస్తున్నారు చూడండి ఆ పీస్ రెడీ చేసి ఇలాగే సేమ్ జాయిన్ చేసినాక మీకు నెక్స్ట్ ఏం చేయాలి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనం ఇదైతే అటువైపుది కూడా వేసేసుకున్నాం కదా ఈ పట్టీ వచ్చేసి మనం రెండు వైపుది రెడీ అయిపోయింది కదా వేసినాం కదా దాని తర్వాత వచ్చేసి మనం ఒక చిన్న పీస్ తీసుకోవాలి అది దేనికి అంటే ఈ ఈ ఓపెన్ ఉంది చూడండి ఈ బటన్ కోసం ఓపెన్ అయితే మనం దీనికి పెడుతున్నాం కదా ఈ ఓపెన్ కోసం మనం ఒక చిన్న పీస్ అయితే తీసుకున్నాం ఇంకా ఈ క్యాన్వాస్ అయితే తీసేసుకున్నాం చూడండి ఇలా పెట్టేసుకొని దీనికి కొంచెం ఒక వెడల్పు వచ్చేసి ఒక 2.5 inches ఉండాలి అన్నమాట ఈ క్యాన్వాస్ క్లాత్ వచ్చేసి ఒక 3 inches వరకు అట్లా ఉండొచ్చు చూడండి ఇలాగా ఒక కుట్టు అయితే వేసేసుకోండి ఇక్కడ కింద వైపు ఇలా ఫోల్డ్ చేసి బేసిక్గా ఏంటంటే ఈ పట్టీ మనం 2 sides వచ్చేలాగా ఇక్కడ సెంటర్లోంచి కట్ చేసి 2 sides వచ్చేలాగా మనం ఈ పట్టీ అయితే రెడీ చేయాలి అండి దీనికి దీనికి ఐరన్ చేసి అతికియొచ్చు లేదంటే ఇలా కుట్టు కూడా వేసేసుకోవచ్చు చూడండి ఇలా కుట్టేసినాక దీనికి ఇక్కడి నుంచి ఇలా సెంటర్లో మనం నీట్గా కట్ చేసుకోవాలి ఇంత కొంచెం కింద ఒక 1-1.5 inches అట్లా ఎక్కువ వదిలేసుకోండి వదిలేసి కట్ చేసేసుకోవాలి కట్ చేసినాక చూడండి ఈ ఓపెన్కి మనం దీనికి కరెక్ట్గా ఆ కటింగ్ చేసినాం కదా ఈ పీస్ కట్ చేసినాం చూడండి ఈ పీస్ ఆ పీస్ కరెక్ట్గా కటింగ్ చేసిన దగ్గర కరెక్ట్గా పెట్టేసుకొని కుట్టు స్టార్ట్ చేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం ఒక టెన్షన్ మందం మార్జింగ్ అయితే పెట్టాలి అండి ఒక పాదం మందం మార్జింగ్ ఇక్కడి నుంచి మనం ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఒక్కటే టాక ఇక్కడ ఆపి మనం ఒక టాక వేసేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడి నుంచి వచ్చి మనం ఇక్కడ ఇలా అడ్డంలో ఒకటే టాక వేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినాం కదా ఇలా అయితే కుట్టేసుకోండి చాలామంది ఇలా డైరెక్ట్గా కుట్టుతారనమాట ఇలా స్ట్రేట్ వచ్చేసి మళ్ళీ స్ట్రేట్గా వెళ్ళిపోతారు అలా స్ట్రేట్గా వెళ్ళిపోతారు అలా కాకుండా మనం ఇక్కడ ఒక టాక అయితే ఇలా వేసేసుకోవాలి అండి ఇక్కడి నుంచి ఇటువైపు ఒక టాక వేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి అప్పుడే మనకి ఆ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట ప్రాబ్లం ఏం రాదు ఇది పాయింట్ మనకి రెడీ అవ్వడంలో ప్రాబ్లం రాదు చూడండి దీనికి ఇలా ఒక కచ్చక అయితే పెట్టేసేయండి లాస్ట్లో ఇక్కడ ఒక కచ్చక పెట్టేసేయండి ఇక్కడ ఇదిగోండి ఆ దారం వరకు ఒక కచ్చక పెట్టినాం కదా దాని తర్వాత ఇదిగోండి ఇక్కడి నుంచి ఇది ఇలా ఫోల్డ్ చేసి మనం దీనికి ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి కినారి కుట్టు చూడండి ఇది ఎలా తిప్పాలి అది కూడా చూడండి ఇలా టెన్షన్ లేపి చూడండి ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి ఇలాగా ఈ కుట్టు ఈ పీస్ అనేది ఇక్కడ జరిపేసేయాలి చూడండి ఇక్కడ ఈ కుట్టు చూడండి ఈ లాస్ట్లో వచ్చింది ఇలా లాస్ట్ నుంచి అయితే ఒక కుట్టు చూడండి ఇలా నీట్గా వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనకి నెక్ పట్టి వేసేది ఉంటుంది ఇది ఎక్స్ట్రా ఉన్నది మనం కట్ చేసుకోవాలి అండి ఫోల్డ్ చేసి అటువైపు ఫోల్డ్ చేసినాక ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ అయితే కట్ చేసుకోవాలి దాని తర్వాత పట్టి అయితే వేసేది ఉంటుందన్నమాట దీనికి ఒకవేళ ఐరన్ ఉంటే ఐరన్ చేసేసుకోండి లేదంటే ఒక కుట్టు అయినా వేసేసుకోండి చూడండి ఐరన్ ఉంటే ఐరన్ చేసుకోండి లేదంటే ఇలా సీదా చేసినాక దీనికి నీట్గా ఇలా పట్టేసి దీనికి గోరుతోని నీట్గా గీరండి ఇలా ఇదిగోండి ఇలాగా గీరి సెట్ చేసుకోవచ్చు ఐరనే కొట్టాలి అని ఏం లేదు ఇలా అయినా చేసుకోవచ్చు చూడండి ఇలా నీట్గా సెట్ చేసుకున్నాక మనం ఇప్పుడు దీనికి ఇదిగోండి ఈ పీస్ ఇక్కడి నుంచి కుట్టు స్టార్ట్ చేసి ఆ ఫోల్డ్ చేసి కుట్టిన పట్టి ఉంటుంది కదా ఆ పట్టి కరెక్ట్ కూర్చోవడానికి ఈ ఒక్క కుట్టు అయితే వేసేసుకోవాలి ఇలాగా
చూడండి ఇలా ఒక పట్టి పట్టి అయితే మనం ఇలా సెట్ చేసుకోవాలి అన్నమాట ఈ పట్టి కింద ఉన్న పట్టి ఇలా సెట్ చేసుకొని ఒక కుక్కు అయితే చేసుకోండి దాని తర్వాత వచ్చేసి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయాలి దాని తర్వాత ఈ రౌండ్ కి మనం పట్టి చేసేది ఉంటుంది ఆ పట్టి ఎలా చేయాలి అది కూడా నేను చూపిస్తాను చూడండి ఇలా కరెక్ట్ గా ఇది కట్ చేసేయండి ఒక్కసారి చెక్ చేసుకొని కట్ చేయాలి అండి ఒకవేళ బిగినర్స్ అయితే తర్వాత ప్రాబ్లం వస్తదన్నమాట ఒకటి ఎక్కువ తక్కువ రావడం అంటే ఆ పాల్సం మనం వేసిన పాల్సం ఎక్కువ తక్కువ అయిపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట అందుకే చెక్ చేసుకొని అయితే కట్ చేయండి బిగినర్స్ అయితే ఇప్పుడు వచ్చేసి మనం ఇది దీనికి క్రాస్ పట్టి అయితే వేస్తున్నాం చూడండి ఇలా ఈ పీస్ స్ట్రైట్గా స్ట్రైట్ ఇలా ఉంది ఇది స్ట్రైట్ ఇది అడ్డంలో ఉంది ఇప్పుడు దీనికి ఇలా క్రాస్ అయితే మనం ఈ పీస్ని కటింగ్ చేసేసుకోవాలి అండి చూడండి ఇలా క్రాస్లో ఈ పీస్ తీసుకోవాలి ఫుల్ క్రాస్ అయితే తీసేసుకోండి పీస్ ఇలాగా చూడండి ఒక పీస్ దీనికి ఒక 2 పీసెస్ మనకి అవసరం పడతాయి అన్నమాట చూడండి ఈ వెడల్పు వచ్చేసి మనకి ఒక 1.5 ఇంచ్ అంత ఉంటుందన్నమాట ఈ వెడల్పు ఓకేనా చూడండి ఇది ఇలా క్రాస్ లో ఈ పీస్ కట్ చేసినాక చూడండి దీనికి ఈ పీస్ కి జాయింట్ ఎలా చేయాలి అంటే ఇలా క్రాస్ కట్ చేసుకోవాలి అండి దీనికి ఆ పీస్ కి కూడా చూడండి ఎలా క్రాస్ కట్ చేస్తున్నారు అలా క్రాస్ కట్ చేసి ఇలా పెట్టేయండి చూడండి ఇలా అయితే పెట్టేయాలి దీనికి ఇలా పెట్టేసి మనం కుట్టు ఎక్కడి నుంచి చేయాలి అంటే చూడండి జాగ్రత్తగా చూడండి ఇది ఈ జాయింట్ అనేది మనకి చాలా ప్రాబ్లం వస్తదండి ఇది చేయడానికి రాకపోతే చూడండి ఇది ఇలా క్రాస్ లో చేసినాం కదా మనం ఇది ఇలా తీసినాక ఈ పట్టి అనేది ఇలా స్ట్రైట్ గా ఉండాలి అన్నమాట చూసారా ఇలా స్ట్రైట్ గా పట్టి ఉంది మనకి ఇది ఎలా వస్తదంటే మనకి ఇప్పుడు మనం క్రాస్ లో కట్ చేసినాం కదా కట్ చేసినాక ఇది ఇలా క్రాస్ కట్ చేసి ఈ పీస్ వచ్చేసి ఇలా క్రాస్ ఎల్ టైప్ లో పెట్టేసి మనకి ఈ ఈ కుట్టు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది చూడండి ఈ కుట్టు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎండ్ అయ్యింది అంటే ఈ పీస్ ఇక్కడ వెళ్ళింది ఈ పీస్ ఇలా వచ్చింది కదా ఇక్కడ కూడా ఒక పాయింట్ రెడీ అవుతుంది కదా ఆ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు మనం కరెక్ట్ గా కుడితే ఆ ప్రాబ్లం లేకుండా నీట్ గా వచ్చేస్తది ఇది చూడండి ఇలా గోరుతోని దీనికి ఇలా సీదా తీసి గోరుతోని నీట్ గా గీరండి ఇలా గీరినాక ఎక్స్ట్రా ఉన్న మార్జింగ్ వన్ సైడ్ మనం కరెక్ట్ గా చేసుకోవాలి దాని తర్వాత ఈ పట్టి నెక్ కి ఎలా చేయాలి అది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ పట్టి వచ్చేసి మనం ఎలా పెట్టాలి అంటే ఈ లోపల వైపు ఉల్టా వైపు ఉంది కదా ఇక్కడి నుంచి మనం ఈ పట్టి స్టార్ట్ చేయాలి కుట్టడం చూడండి ఇలా పెట్టేసి ఇక్కడి నుంచి ఒక ఈ పాదం మందం మార్జింగ్ మనం రెండిటికి దీనికి కూడా ఆ పైన క్లాత్ ఉంది కదా దానికి కూడా కరెక్ట్ మార్జింగ్ తీసేసుకొని ఇలా అయితే కుట్టు స్టార్ట్ చేయాలి ఇక్కడి నుంచి చూడండి ఇది జాగ్రత్తగా మంచిగా చూడండి ఈ పైన పట్టికి లైట్ గా కొంచెం లాగి కుడుతున్నారు చూడండి అలా అయితే లాగి కుట్టాలి కొంచెం గుంజాలి ఎక్కువ గుంజొద్దు ఇలా రౌండ్ మనం నీట్ గా ఈ కింద ఉన్న పీస్ కి ఫ్రిల్స్ రాకుండా చూసుకుంటూ కుట్టాలి అండి ఇది లేదంటే మీరు కొంచెం ఈ పట్టి లాగి కుడితే ఏందంటే ఈ కింద ఉన్న పీస్ కి ఫ్రిల్స్ వచ్చేస్తాయి ఒక్కొక్కసారి చిన్న చిన్న ప్లేట్స్ ప్లిట్స్ వచ్చేసాయి అన్నమాట అది రాకుండా నీట్ గా మీరు చెక్ చేసుకుంటూ కుట్టాలి అన్నమాట ఓకేనా ఇంకా వీడియోలో చెప్తున్న టిప్స్ నచ్చుతున్నాయి అంటే మా వీడియోకి తప్పకుండా లైక్ చేసి అయితే సపోర్ట్ చేయాలి అండి మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేసి కూడా అడగవచ్చు అండి చూడండి ఇక్కడ వరకు ఇలా ఒక కుట్టు మనం రౌండ్ అయితే వేసినాం కదా దీనికి ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ మనం దీనికి కట్ చేసి అయితే తీసేసుకోవాలి అండి చూడండి దీనికి కూడా ఇలా నీట్గా గోరుతోని గీరాలి చూడండి ఇలా నీట్గా మొత్తం రౌండ్ నెక్కి మొత్తం మనం వేసిన పట్టి మొత్తం ఇది ఉల్టా వైపు అన్నమాట ఇది ఉల్టా దగ్గర ఉంది చూడండి ఇదా ఇది ఇప్పుడు ఇదా ఇలా సీదా తీసినాక ఒక కుట్టు వేసేది ఉంటుంది ఏంటంటే చూడండి ఇలా ఇక్కడి నుంచి మనం ఇప్పుడు సీదా చేసి దీనికి ఒక కుట్టు వేయాలి చూడండి దీనికి
ఎక్స్ట్రా ఉన్న మార్జిన్ నీట్గా కట్ చేసేయండి. కట్ చేసి దీనికి ఇలా ఫోల్డ్ చేయండి. దీనికి సింగిల్ ఫోల్డ్, దాని తర్వాత మంచిగా సెట్ చేసి ఇలా డబుల్ ఫోల్డ్. చూసినారు కదా, ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడి నుంచి మనం కుట్టు స్టార్ట్ చేయాలి. దీనికి చూడండి, ఈ పట్టీ అనేది మనం స్టార్ట్ చేసేటప్పుడు ఎంత అయితే ఉంటుంది, లాస్ట్ ఎండ్ చేసేటప్పుడు కూడా అదే మనం వెడల్పులో మనం అదే సైజులో అనేది రెడీ చేయాలి అన్నమాట. లేకపోతే అసలు బాగుండదు. చూడండి, ఇలా ఫోల్డ్ చేసి నీట్గా సెట్ చేసుకుంటూ మనం ఈ పట్టీ అయితే వేసేసుకోవాలి అండి. ఒకవేళ బిగినర్స్ అయితే కొంచెం ప్రాబ్లం అవుతుందండి, ఒక రెండు సార్లు వేసే వరకు ఇలాంటి పట్టీలు చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇది చూడండి, చాలా నీట్ ఫినిషింగ్తో మనకి ఈ పట్టీ అనేది రెడీ అవుతుంది. దీనికి ఇంకా హెమ్మింగ్ అలా ఏముండదు. ఇలాగే ఇది పట్టీ వేరే కలర్తో కూడా వేసుకోవచ్చు అన్నమాట. మీరు ఒకవేళ మీకు కొంచెం కలర్ కాంబినేషన్ అంటే కాంట్రాస్ట్ కావాలి అంటే ఇదిగోండి, దీనికి వేసి ఉంది చూడండి పట్టి, ఇలా వేరే కలర్, ఇది సేమ్ కలర్ కదా, వేరే కలర్తో కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇదే పట్టి మనం వేస్తున్నది ఇప్పుడు. చూడండి ఎంత నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వేయాలి. ఆ ఫోల్డింగ్ చూడండి మీరు, ఆ మార్జిన్ ఫోల్డ్ చేయడం, అది చాలా జాగ్రత్తగా మార్జిన్ అలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ మనం కుట్టు అయితే వేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న మార్జిన్ కట్ చేసేయండి ఇలాగా. చూడండి ఇలా దీనికి కూడా నీట్గా ఇలా లోపల వైపు ఫోల్డ్ చేసేయాలి ఎక్స్ట్రా ఉన్న మార్జిన్. ఇలా నీట్గా ఫోల్డ్ లోపల వైపు ఫోల్డ్ చేసి ఇదిగోండి, చాలా చాలా సింపుల్ అండి ఈ పట్టీ వేయడం అయితే. కానీ వస్తే ఒకవేళ రాక అంటే రాని వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది అన్నమాట. ఈ పట్టీ ఎక్కువ తక్కువ రావడం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. కొంచెం ఒక రెండు మూడు సార్లు పట్టీ ఇలాంటిది వేస్తే మనకి తర్వాత ఏం ప్రాబ్లం అయితే రాదు అన్నమాట. చూడండి ఈ నెక్ పట్టీ వచ్చేసి మనం దీనికి రెడీ చేసేసినాం. ఒక్కసారి చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఈ పట్టీ మనం దీనికి నెక్కి వేసేసినాం. చూడండి ఇలా కరెక్ట్గా ఇవ్వాలి అండి, కినారి కుట్టు దగ్గర నుంచి మనం నీట్గా ఇలా ఈ పట్టీ అయితే వేసేసుకోవాలి. చూడండి ఇది వచ్చేసి మనకి బ్యాక్, ఇప్పుడు ఇది ఫ్రంట్. ఇక్కడ ఒక లూప్ వచ్చేస్తుంది అన్నమాట, ఇక్కడ ఒక బటన్ వస్తుంది ఇలాగా. చూడండి ఇలా దీని లోపల వైపు లూప్ వచ్చేస్తుంది, ఇక్కడ మనం ఒక సపరేట్ బటన్ పెట్టేస్తామన్నమాట. సేమ్ ఫ్యాబ్రిక్తో రెడీ చేసి ఒక బటన్ అయితే పెట్టేసుకోవచ్చు దీనికి. ఓకేనా, ఇది మనకి ఈ నెక్ అనేది రెడీ అయిపోయింది కదా. ఒకవేళ ఈ లూప్ ఎలా రెడీ చేయాలి అంటే మనకి సింపుల్గా డోరీ మనం ఎలా రెడీ చేయాలి అదే సేమ్ ఇది లూప్ అయితే రెడీ అవుతుంది. అంటే ఇది డోరీతోనే ఒక చిన్న లూప్ అనేది మనం పెడతామన్నమాట. ఒకవేళ మీకు డోరీ ఎలా రెడీ చేయడం రాదు అంటే ఇక్కడ ఐ బటన్కి క్లిక్ చేయండి, ఆ వీడియో అయితే నేను ఇక్కడ వేస్తాను. మీకు ఆ డోరీ వీడియో చూస్తే మీరు చాలా పర్ఫెక్ట్గా ఒక డోరీ అనేది మీరు రెడీ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. అదే డోరీ మనం ఇక్కడ పెట్టేది ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఆ లూప్ ఈ హోల్ ఉంటుంది కదా, ఈ హోల్లో ఆ డోరీ పెట్టేసి ఒక చిన్న కుట్టు ఒక టాక అయితే వేసేయాలి అన్నమాట. ఓకేనా, దీనికి వేసినారు చూడండి అలాగా. మీరు డోరీ వీడియో చూస్తే మీకు ఈ డోరీ రెడీ చేయడం అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ పెట్టేసేయాలి అంతే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఆమ్ హోల్లో కూడా ఇక్కడ కూడా సేమ్ ఇలాగే పట్టీ వేసేసుకోవాలి అండి. ఓకేనా, సేమ్ ఇక్కడ కూడా ఇలాంటిదే పట్టీ వేసుకోవాలి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ సైడ్ పట్టీ వచ్చేసి మనం ఎలా వేయాలి అంటే ఇదిగోండి, సేమ్ మనం నెక్కి ఎలా అయితే వేసినాం అలాగే వేయాలి. ఒకవేళ నెక్లో మీకు అర్థం అవ్వకపోతే ఇది చూడండి, ఇది మనకి ఇలా స్ట్రెయిట్గా ఉంటుంది కాబట్టి ఈజీగా మంచిగా కనిపిస్తుంది. చూడండి కొంచెం ఇది పైన పట్టి లాగి వేస్తున్నారు. చూడండి
కొంచెమే గుంజాలి, మరి ఎక్కువ గుంజితే అది ప్రాబ్లం వస్తుంది ఫ్రేమ్స్ వచ్చేస్తే దానికి. చూడండి ఇలా ఒక పాదం మందం మార్జింగ్ అయితే తీసుకొని ఇక్కడ కుట్టు వేసేసుకోండి. ఈ కుట్టు అయిపోయినాక దీనికి కూడా ఒకసారి ఈ మార్జింగ్ అనేది ఎక్కువ తక్కువ దారాల్లో ఉంటే కట్ చేసేసుకొని దీనికి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడి నుంచి, ఒకవేళ మీరు బిగ్నర్ అయితే నేను నెక్కకి ఎలా అయితే చూపించినాను గోరుతో గీరాలి అని, దీనికి కూడా గీరాలి అండి. లేదు మీరు అంటే ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఇలా కూడా కుట్టుకోవచ్చు. చూడండి డైరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసి కూడా ఈ పట్టీ రెడీ చేసుకోవచ్చు. ఒకవేళ బిగ్నర్స్ అయితే అది అలా నెక్లో చూపించినట్టు నీట్గా గీరి వేస్తే కుట్టు ఇంకా నీట్గా వస్తుంది అన్నమాట బిగ్నర్స్కి. ఒకవేళ లేదు ఎక్స్పీరియన్స్ ఉంది వేయగలుగుతానంటే మీరు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు ఇలాగా. చూడండి ఈ పట్టీ అనేది చాలా నీట్గా మనం వేసేసుకోవాలి. చూడండి నెక్కి ఇంకా ఇది ఇది సేమ్ సైజ్ ఉండాలి మనకి, సైజ్ ఎక్కువ తక్కువ ఉండొద్దు, ఎగ్జాక్ట్ సేమ్ సైజ్ ఉండాలి అన్నమాట. ఓకేనా? చూడండి ఇలా అయితే పట్టీ రెడీ అవుతుంది. చూడండి ఈ పట్టీ కూడా మనకి రెడీ అయిపోయింది కదా, చాలా నీట్గా పర్ఫెక్ట్గా పట్టీ రెడీ అయిపోయింది. ఇటువైపు కూడా సేమ్ అలాగే పట్టీ వేసుకున్న తర్వాత ఇది సైడ్ ఎలా కుట్టాలి అది కూడా చూపిస్తాను, లేదంటే దీనికే సైడ్ ఎలా కుట్టాలి ఇద్దరు పట్టీదారులో ఇక్కడ పట్టీ వేసినాక మీకు చూపిస్తాను సైడ్ ఎలా కుట్టాలి, ఇంకా కింద గీరా ఎలా కుట్టాలి అనేది. చూడండి ఫ్రెండ్స్ సైడ్ పట్టీ అయితే కుట్టడం అయిపోయింది. ఇక్కడ ఈ మార్కింగ్ ఉంది కదా దీనికి డార్క్ చేస్తున్నారు చూడండి. ఇది ఎందుకు అంటే మీకు అటువైపు కూడా సేమ్ మార్కింగ్ వచ్చేలాగా ఈజీగా అవ్వాలి అనేసి ఈ విధానం అయితే చూపిస్తున్నారన్నమాట. చూడండి ఇక్కడ కింద జాయింట్ ఉండే అన్నమాట, ఈ జాయింట్ వేసినారు ఇక్కడ. నేను కటింగ్ వీడియోలో చెప్పినాను కదా ఇక్కడ కింద కొంచెం జాయింట్ వస్తుంది అనేసి ఈ జాయింట్ అయితే వేసినారనమాట. చూడండి దీనికి ఈ జాయింట్ కూడా అస్సలు పైన కుట్టు కనిపించకుండా జాయింట్ వస్తుందన్నమాట. చూడండి ఇప్పుడు దీనికి ఇలా డార్క్ చేసినారు కదా, దీనికి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఇటువైపు కదా, దీనికి ఇంకొక వైపు కూడా మనం మార్కింగ్ వేసేసుకోవచ్చు అన్నమాట. దీనికి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని రెండు వైపు ఇలా ఇదిగోండి ఇలా ఇక్కడి నుంచి దీనికి బ్యాక్ సైడ్ పార్ట్ తీసుకొని కరెక్ట్గా పెట్టేసుకొని దీనికి మంచిగా సెట్ చేసి దీనికి ఒక్కసారి ఇలా లైట్గా ఇలా కొట్టాలి. చూడండి ఇలా కొడితే ఏంటంటే మనకి అటువైపు కూడా మార్కింగ్ వచ్చేస్తుంది అన్నమాట లైట్గా. ఇదిగోండి ఇటువైపు కూడా మనకి లైట్ మార్కింగ్ అయితే వచ్చేసింది, లైట్ అయింది మంచిగానే వచ్చింది. ఈ మార్కింగ్ వచ్చేసి మనకి అటువైపు పడిందనమాట. ఇలా చేస్తే ఏంటంటే పర్ఫెక్ట్గా మనకి మార్కింగ్ పడుతుంది, ఎగ్జాక్ట్గా మనం టూ సైడ్ కూడా కరెక్ట్గా కుట్టుకోవచ్చు అన్నమాట. చూడండి ఇప్పుడు దీనికి ఇలా పెట్టేసి ఈ షోల్డర్ దగ్గర నుంచి మంచిగా ఇవి రెండు ఇదిగోండి ఇది ఇప్పుడు దీనికి మనం ఇలా రిటర్న్ వేసి కరెక్ట్గా సైడ్స్ అయితే దీనికి కుట్టేది ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మనకి మార్కింగ్ ఉంది కాబట్టి కరెక్ట్గా సెట్ చేసుకొని ఆ మార్కింగ్ పైన నుంచే మనం కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. చూడండి ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని దీనికి ఆ మార్కింగ్ ఎక్కడి నుంచి అయితే మనం వేసినాం ఆ మార్కింగ్ పైన నుంచే మనం కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా అది కొంచెం లైట్గా పడితే దానికి డార్క్ చేసినారు చూడండి, అట్ కొంచెం దూరం దూరం ఒక్కొక్క దగ్గర వేసినారు, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అలాగా. అది వేయకపోయినా నడుస్తుంది, కాకపోతే ఒకవేళ మార్కింగ్ ఎక్కువ కనిపించట్లేదంటే వేసేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఇలా మనం దీనికి సైడ్ అయితే కుడుతున్నాము ఇప్పుడు. ఇది వచ్చేసి మనకి సైడ్ కుట్టు అయితే అయిపోయింది, దీనికే మనం ఇంకొకటి దానిపై నుంచి ఇంకొక డబల్ కుట్టు అయితే వేసేసుకోవాలి అండి. చూడండి దానిపై నుంచే ఇంకొక కుట్టు అయితే వేసేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి మనం
ఇక్కడ మనకి ఎప్పుడైతే టైట్ లూజ్కి అవసరం పడుతుంది కదా, ఇక్కడ ఈ హిప్ దగ్గర నుంచి వేస్ట్ ఇంకా చెస్ట్లో అక్కడ వచ్చిన తర్వాత మనం దీనికి డబల్ కుట్టు కొంచెం సపరేట్ చేసి కుట్టాలి. హిప్ దగ్గర నుంచే కొంచెం మనం దీనికి సైడ్ నుంచి కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. డబల్ కుట్టు కింద వచ్చేసి మనం ఒకదానిపైనే ఒకటి వేసేసుకోవాలి అండి. పైన వచ్చే వరకు ఏంటంటే మనం ఇక్కడ హిప్ దగ్గర నుంచి కొంచెం సపరేట్ చేసుకుంటూ వేస్ట్ దగ్గర సపరేట్, ఇంకా చెస్ట్ దగ్గర కూడా సపరేట్ చేయాలి. ఇదిగోండి, ఇది వచ్చేసి మనం ఇది స్లీవ్లెస్ ఉంది కదా. ఇప్పుడు దీనికి ఇది ఇలాగే వదిలేస్తే ఏంటంటే ఇక్కడ పైన నుంచి పైన వస్తూ ఉంటుందన్నమాట. దానికి ఎలా చేయాలి అంటే చూడండి, ఇలా ఫోల్డ్ చేసి ఇలా లోపల వైపు పెట్టేసి దీనికి ఒక కుట్టు అయితే దీనికి వేసేది ఉంటుంది చూడండి. ఇలా నీట్గా లోపల వైపు ఫోల్డ్ చేసి మంచిగా లోపల వైపు ఫోల్డ్ చేసి ఒక కుట్టు అయితే ఇక్కడి నుంచి దీనికి ఇలా వేసేయండి. ఇది ఏంటంటే అది ఆమ్ హోల్లో ఇది చిన్నపిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుంది, ప్లస్ ఈ మార్జింగ్ బయట కనిపించకుండా నీట్గా మనకి ఫినిషింగ్ కూడా అయిపోతుంది అన్నమాట. సేమ్ ఇటువైపు కూడా మనం అలాగే చేసేసుకుందాం. దాని తర్వాత కింద గీరా కుట్టేది ఉంటుంది, అది ఎలా కుట్టాలి అనేది మీకు చూపిస్తాను తర్వాత. చూడండి ఫ్రెండ్స్, దీనికి సైడ్స్ టూ సైడ్ అయితే మనం కుట్టేసి రెడీ చేసినాం అన్నమాట. ఇక్కడ కింద వచ్చేసి మనం ఎలా కుట్టాలి అది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. దీంట్లో ఫస్ట్ అయితే ఒక సింగిల్ ఫోల్డ్ చేయండి, ఇలాగా సింగిల్ ఫోల్డ్ చేసి నీట్గా కుట్టు అయితే వేసేసుకోండి. దీనికి ఎలా కుడుతున్నారో చూడండి, అలా కొంచెం ఫోల్డ్ చేసి మనం దీనికి ఇలా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇది డైరెక్ట్గా డబల్ ఫోల్డింగ్ కూడా చేసుకోవచ్చు అండి, కానీ ఈ ఫ్రాక్లలో ఏంటంటే మనం కింద గేరా ఈ రౌండ్నెస్ కరెక్ట్గా రాకపోతే ఇంత మంచి ఫినిషింగ్తో మనం రెడీ చేసినా ఈ ఒక్క కుట్టులో మొత్తం వేస్ట్ అయిపోతుందన్నమాట. అంటే ఆ ఫినిషింగ్ అసలు నీట్గా కనిపించదు అన్నమాట. కింద గేరా కరెక్ట్ లేకపోతే ఈ ఇలాంటి ఫ్రాక్స్కి మొత్తం లుక్ పోతుంది. అందుకే ఇలా ఫస్ట్ ఒక కుట్టు ఫోల్డ్ చేసి ఒక కుట్టు అయితే వేసేసుకోండి, దాని తర్వాత ఇంకొక కుట్టు అయితే దీనికి వేయాలి చూడండి. ఇలా మొత్తం రౌండ్ అయితే మనం ఫస్ట్ ఒక కుట్టు వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనం ఒక కుట్టు అయితే ఇప్పుడు వేసేసుకున్నాం కదా. దీనికి ఇలా మళ్ళీ నీట్గా ఫోల్డ్ చేసి ఇంకొక కుట్టు వేసేసుకున్న తర్వాత ఐరన్ చేస్తే చాలా నీట్గా మనకి ఈ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. టోటల్ ఫినిషింగ్ చూడండి, ఈ సైడ్ ఉంది కదా, ఈ సైడ్ దగ్గర నుంచే మనం స్టార్ట్ చేయాలి. దానికన్నా ముందు ఈ మార్జింగ్ అనేది నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇలా ఇంకొక ఫోల్డింగ్ ఇలా చేసి ఇలా ఫోల్డ్ చేసి ఏంటంటే ఈ బట్టకి మనం కొంచెం టైట్ పట్టాలి అండి. కింద ఉన్న బట్టకి టైట్ పట్టాలి, ఈ బట్టకి చాలా లూజ్ వదిలేసి మనం కుట్టు వేసుకోవాలి దీనికి. అప్పుడే ఈ పట్టి అనేది నీట్గా వస్తుంది అన్నమాట. చూడండి, ఈ కింద బట్టకి కొంచెం టైట్గా పట్టాలి, దీనికి ఇలా టైట్ పట్టాలి, దీనికి పైన ఉన్నదానికి లూజ్ పెట్టేసి అయితే కుట్టాలి అన్నమాట. చాలామందికి ఈ ప్రాబ్లం ఈ కింద నీట్ పట్టి రాదు అన్నమాట. అంటే మీరు చాలామంది కుడతానే ఉంటారు కదా, ఎవరెవరికి ఈ ప్రాబ్లం వచ్చింది కామెంట్ చేసి అయితే నాకు చెప్పండి, నేను కరెక్ట్గా చెప్పినానా లేదా అనేది. చూడండి, చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ప్లిట్స్ పెట్టేస్తారనమాట. ఇలా ఇక్కడ ఒక చిన్న చిన్న కుచ్చులు పెట్టేస్తారు, కానీ అలా పెడితే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదండి. అందుకే మనం ఏం చేయాలి అంటే కింద చూడండి, ఆ చెయ్యి ఎలా పెట్టి కుడుతున్నారు సేమ్ అలాగే పెట్టి కుట్టాలి అండి. ఆ చెయ్యి చూడండి, ఈ ఇక్కడ ఈ ఏల్ పెడుతున్నారు కదా, ఇది వచ్చేసి కొంచెం ఈ కింద క్లాత్కి ఆపుతున్నారన్నమాట. ఆ హ్యాండ్తోని కొంచెం లూజ్ వదులుతున్నారు పైన క్లాత్కి. ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అండి. ఇది చాలామందికి మొత్తం ఫ్రాక్ నీట్గా రెడీ చేసిన ఈ కుట్టు అనేది లాస్ట్ అది రాక చాలామంది ఈ కుట్టు కరెక్ట్గా వేయలేరన్నమాట. దానివల్ల దీని ఫినిషింగ్ అనేది ఎంత మంచిగా కుట్టినా ఫినిషింగ్ కనిపించదు అన్నమాట నీట్గా. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఇంత లూజ్ వస్తుంది, అయినా మనం ఇంత చిన్న ప్లేస్లో కూడా ఇంత నీట్గా సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా అయితే లాస్ట్ వరకు ఇలా కుట్టేసి దీనికి రఫ్ చేసి తీసినాక ఒకసారి దీనికి ఐరన్ చేసినాం అనుకోండి, చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఇది మనకి వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, సీదా చేసి అయితే ఇప్పుడు చూపించేస్తాను మీకు. సీదా కలుపు చూడండి.
చూడండి ఫ్రెండ్స్, రైట్, దీనికి ఒక్కసారి లైట్గా ఐరన్ చేస్తే చాలా సూపర్గా ఫినిషింగ్ అయితే వస్తుందండి. చూడండి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్, ఇది వచ్చేసి మనకి బ్యాక్ అన్నమాట. బ్యాక్లో ఇది ఓపెన్ ఉంటుంది, ఐరన్ చేస్తే ఇంకా నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చేస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ వీడియో పూర్తి వరకు చూస్తున్నారంటే వీడియోలో చెప్పిన టిప్స్ నచ్చినాయని ఆశిస్తున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి టైలరింగ్ రిలేటెడ్ వీడియోస్ యూజ్ అవుతాయి అనిపిస్తే ప్లీజ్ వాళ్ళకి కూడా షేర్ చేసి అయితే సపోర్ట్ చేయండి. ఇంకా మీరు కనుక మా ఛానల్లో కొత్తగా వచ్చిన వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టైలరింగ్ రిలేటెడ్ వీడియోస్ రెగ్యులర్గా మీరు చూస్తూ ఉండాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక దాని పక్కనే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసి దాంట్లో ఆల్ నోటిఫికేషన్ అనేది ఒక ఆప్షన్ వస్తుంది, అది కూడా ఆన్ చేసి పెడితే ఏంటంటే నేను ఇలాంటి టైలరింగ్ రిలేటెడ్ వీడియోస్ వేయంగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అన్ని వీడియోస్ అందరికన్నా ముందు వచ్చేస్తాయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దామండి ఇలాంటి ఒక మంచి నాలెడ్జబుల్ వీడియోతో. బాయ్ బాయ్.